నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ అనలిస్ట్ కూడా గీత కృష్ణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఇప్పుడు మీరు వినే ఉంటారు ఒక వార్త ఏంటంటే ఒక నక్షత్రాని మిస్ వైజాగ్ అంట సో ఆవిడ భర్త అంటే దాదాపు పదకొండు సంవత్సరాలు అయిపోయింది పెళ్లి చేసుకొని ఇప్పుడు రెడ్ గా దొరికిండు వేరే అమ్మాయితో అని చెప్పేసి ఇప్పుడు బాగా వార్తలు వస్తున్నాయి అంటే ఏంటి సార్ అసలు ఇండస్ట్రీలో అంటే ఉండలేరా భార్య భర్తలు అంటే అదే అసలు ఆన్సర్ ఆన్సర్ ఇదే కానీ దాని గురించి పొడిగించకపోతే మన దగ్గర ఈ వీడియో ఉండదు కాబట్టి పొడిగించాలి ఆ అక్షత్ర ఎప్పుడు ఆ అమ్మాయికి ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు వచ్చేసినాయి ఇప్పుడు పట్టుకుంది ఎప్పుడు పెళ్ళి అయింది ఎప్పుడు తనకి ఏ పద్దెనిమిది సంవత్సరాలు లేకుడు ఆ బిస్ వైజాగ్ అనేది చిన్నది అది పెద్ద సీనియం కాదు ఎవరో ఆడియోలో అదిలో వచ్చింది కాబట్టి యూట్యూబ్లో వాడు రెడ్ హ్యాండెడ్ దొరికిపోయారు అనే ఒక పాయింట్ అనేది మగవాన్ని ఇచ్చేయచ్చు అని చెప్పేసి మనం పెడతాం లేకపోతే అంత ఏం కదా అబ్బాయి ఎంత మిస్ వైజాగ్ అంటే ఏంటి మీ ఈ రోజు మిస్ వైజాగ్ మిస్ కాకినాడ మిస్ విజయవాడ మిస్ అనకాపల్లి అలా అయిపోయినాయి మీకు అర్థమైందా వాళ్ళకి మిస్ వైల్డ్ అబ్బాయిని ఏమంటలేదు నేను నిజంగా ఈ ఈ బ్యూటీ పెంజన్స్ అంటే ఏంటి ఫైవ్ సెవెన్ ఉండాలి వీళ్ళంతా బొట్టోళ్ళు ఆ పొట్టుగా ఉన్న గ్యాంగ్ అంతా వచ్చేసిన వాళ్ళు తమన్న కాజులను అక్కడ పని చేయకుండా వచ్చేసిన వాళ్ళు అంత గ్యాంగ్ ఇక్కడ నేను అడ్వర్టైజింగ్ మేనేజ్ చెప్తున్నాను మీకు అదే వాళ్ళందరూ ఫోటో షూట్కి పనిచేస్తారు చీర గీర కట్టుకుని ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వేసుకుని అందంగా నుంచు ఉంటారు కదా ఆ పిక్చర్లు పనిచేస్తారు వాళ్ళు అలాగే వైజాగ్లో పెద్ద బిస్ వైజాగ్ అంత సీన్ ఏమి లేదు ఏమో ఏముంటారు వాళ్ళు అవి వెళ్లే వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఈ అమ్మాయికి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది అంటే ఎప్పుడో అయిపోయి భోజన తీరిపోయింది మోసి తీరిపోయిన తర్వాత అదర్లాగా ఆవిడ వెళ్ళాడు ఇది కాకపోతే అమ్మాయి మీద ఆ అమ్మాయికి వీడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అబ్సెస్ అయిపోయింది అన్నమాట సీ వాజ్ సో అబ్సెస్డ్ విత్ దట్ ఫెలో అది అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయింది ఇంకా పట్టుకెళ్ళిపోయి అనేది పట్టు కొట్టడం ఇది చేసింది ఉంది ఆ అమ్మాయి ఎక్కువ మాట్లాడేస్తుంది వదిలే పిల్లలు కానీ లేకపో పిల్లలు ఉన్నా కూడా న్యాయం అడుగు తప్పితే నువ్వు ఇలా చేయడం వలన నీతో పాటు ఆడు కూడా పాపులర్ అవుతాడు దీనివల్ల ఏంటి ప్రయోజనం అలరి చేసుకోవడం తప్పితే ఒక పది మంది దానికి ఎవరిదే తీసుకెళ్తాం లేదా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం లేకపోతే అక్కడ లోకల్ ఎమ్మెల్యే తీసుకెళ్ళటం ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ వైజాగ్లో వాళ్ళతో చెప్పి చేయించాలి వాళ్ళు చేయిస్తున్నారు వాళ్ళు చెప్పిన తరువాత కూడా చేయలేదు అప్పుడు అలరు చేయాలి బాధ్యతాయుతమైన అందరూ ఆళ్ళు నాకు ఫ్రెండ్స్ ఎంబీఆర్ ఇంకా చాలామంది ఉన్నారు ఈ ఇప్పుడు ఈ బాలకృష్ణ కొడుకులు అందరూ నిలబడతారు కదా చాలా మంది ఉన్నారు పొలిటికల్ పీపుల్ సో వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోని పోలీసులు కూడా అతని చేసి చేసుకోవాలి కానీ నువ్వు ఊరికి ఏడుస్తూ ఉంటే ఆడది ఏడుస్తుంది ఎందుకంటే ఆడంతే అలా ఉంటాడు ఒక అలాగ ఉండబోయాలంటే ఉంటాడు చపలత్వం అంతే అండ్ అప్పుడు తెలిసిన తాకేమర్థమైందంటే ఆ ఏడ్చేసి చెప్తుంది ఏడు వల్ల దానికి ఏంటి ప్రయోగం ఇక్కడ ఏడ్చే వాళ్ళ మీద క్యాష్ చేసుకోవడమే యూట్యూబ్ లక్షణం దాని ఇంకా నాలుగు అవి బయట చేస్తారు రెడ్ హ్యాండ్ అటాక్ దొరికిపోయిందంట అట్రవేర్తో ఉన్నాయట అని కొట్టిందట అవి కూడా పెడతారు చూస్తూ ఉండండి ఇవి ఇవి చూస్తూ కొంత కొంతకాలం మనకి ఒకదాని తర్వాత కూడా రావాలి కాబట్టి ఆ అమ్మాయి అలా ఏడవనకాల న్యాయం ఉంది కానీ దట్ దర్ ఈజ్ నో యూజ్ ఇప్పుడు ఆయన బ్యాట్ చేసు మరి ఎదురు కలిసి బతకాలరా పోని బతకలేరు సోషల్ మీడియాలో నువ్వు ఎప్పుడైతే నువ్వు వాటి గురించి చెప్పావో మనలాంటి ఛానల్లో ఇంకా కొన్ని బెటర్ ఛానల్స్ ఇంకా చాలా ఛానల్ ఉంటారు పెరుగు మీద పిండా కూడా చెప్పాను కదా ఇంకొకరి యొక్క బాధని క్యాష్ చేసుకునే వాళ్ళే ఇద్దరు చాలామంది ఉంటారు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు ఆడతారు ఎవరు ఎవరు అయిపోతారు నిజంగా వాడు కలవాలి మళ్ళీ నేను ఎక్కడి నుంచి బుద్ధిగా బుద్ధిగా ఉండడు మగవాడిది తోక వంకర టైపు ఓకే ఆడదే అంతే కాకపోతే నీకు ఏదో పిల్ల బుట్టేసి లేట్ అయిపోయింది కాబట్టి ఇంక నేను ఎవరో చూడరని అనుకుంటున్నావు ఇటువంటి వాళ్ళని వదిలేసి యూ షుడ్ గో ఫర్ సంథింగ్ ఎల్స్ వాడి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు భరణమా ఎస్ ఈ విల్ గివ్ డెట్ హ్యాండ్ దొరికిపోయిన పిక్చర్స్ అన్నీ పెట్టి పెడితే కోర్ట్ విల్ జైలిమ్ అండ్ ఐ వాంట్ టు డైవర్స్ డా ఉందనుకో ఈ ఛానల్ కానీ చూస్తే అమ్మాయి చెప్తున్నాను సో ది హ్యాస్ టు పే విమర్కి చాలా చాలా మంచి ప్యాకేజీలు వచ్చేసినాయి కోర్టులో ఇష్టం వచ్చిన అధవేశాలు వేసి మానేట లేవు అని చేత ఆ విధంగా న్యాయం కోరుకోవడం కోసం ఇవి ఒక వీడియో చేస్తే కదా ఇక్కడి నుంచి ఆపి పెద్ద అలరి చేసామనుకో వాడు ఇచ్చేది కూడా ఎవడు నా దగ్గర ఏ బిక్కుంటారు లేదుకోమడి అంటాడు పెట్టుకున్న తర్వాత వచ్చిపోతాం ఒక సంవత్సరం తర్వాత ఎవడో పొలిటీషన్కి ఏదో ఒక ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చి బయటకు వచ్చేస్తాడు వేలి మీద వెళ్ళే వెళ్ళే బ్యాగ్కి నాకు ఇంతమంది తెలుసు గారాగార శిక్ష చేసిన తర్వాత బయటకు వచ్చేసి వాళ్ళకి ఓన్లీ ఒక పాస్పోర్ట్ ఉండదు అంతే ఓకే ఇండియాలో యాప్ తిరుగుతాడు ఆ యదో ముఖం మళ్ళీ వేరే దేశం మీదకి వెళ్తాడు అండి మా రిలేషన్స్లోనే వారు ఇద్దరు ముగ్గురు అదే చెప్పే సార్ ఏదో చేసేది జరిగిపోయింది జైల్లో పెడతారా బయటకు వచ్చేస్తాడు ఆ విధంగా నీకు ఏ విధంగా న్యాయం అనే పాయింట్ మీద ఫోకస్ చేసి కోర్టులో పెట్టి చేయాలి కానీ నువ్వు మళ్ళా బతికే ఉద్దేశంతో అలర్ర చేస్తాడు ఎలా బతుకుతాడు అన్నాను వాళ్ళకే కాదు విడాకులు ఇచ్చే ప్రతి దానికి చెప్తున్నాను ప్రతి వాడికి ఒకసారి అల్రజేసై విల్ఈ కమ్ బ్యాక్ వచ్చినా కూడా కలిసి బతకలరా వాడిని దుబ్బెత్తి పోసేసింది వాడి మానాన్ని తీసేసింది వేరే భాషలో చెప్పాలి తమిళ్లో చెప్పాలంటే వాడి మాన వాడికి మానబంధం జరిగిపోయింది ఓకే ఆడొచ్చి మళ్ళీ ఎలా పోతాడు ఇక లివ్ సేమ్ వయసు వర్సా నువ్వు ఒకవేళ ఎవరితో ఉన్నప్పుడు ఆడు చూసినా కూడా ఆడంత గొడవ చేసేటందుకు ఆడొక ఒకసారి లోక అవుతాడు నువ్వు ఎదవ కాబట్టి నీ వెళ్ళకూడదు వెళ్ళద్దు అని చెప్పేసి ఇలా గొడవ పండించి ఏముంటుంది వీళ్ళకి పండగ ఛానల్స్కి చూసేవాళ్ళకి కూడా చూసేవాళ్ళకి కూడా మంచి సెపరేట్గా చూస్తారు ఒక లవ్ అఫేర్ ఫెయిల్ అయిందంటే పెద్ద పెద్ద ఇచ్చారు లవ్ చేసి బాగా పెళ్లి చేసుకున్నారంటే ఎవరు చూడాల సినిమాని ఫెయిల్ అయితే చూస్తారు అంటే అదైందా ప్లస్ వీడు ఎవడు లవ్ చేశాడు ఇంకొకళ్ళ భార్యను లవ్ చేసేటట్టు ఇంకా బాగా ఆడాది సినిమా ప్రస్తుతం ఉంది పరిస్థితి ప్రస్తుతం ఉంది పీపుల్ వాంట్ సంథింగ్ మన అన్నాం కదా రేవు పాటిల్ సంథింగ్ ఇల్లీగల్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అనేది వీళ్ళు లైక్ చేస్తారన్నమాట హాఫ్ పెరిగిపోయింది అంటే పాపం పెరిగిపోయింది ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలన్నాను మనం బ్యాంక్ లోన్ తీసుకుంటాం కదా కానీ దానికి కానీ చేసుకుంటాం కదా ఆ లోన్ మీకు మీకంటూ ఒక సిబిల్ అని ఉంటుంది సివిల్ కోర్టు సివిల్ కాదు సిబిల్ సిబిల్ అంటే సిబిల్ కౌంట్ ఇది సిబిల్ కౌంట్ లో మీకు పాయింట్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పేద ఉంటేనే మీకు లోన్ ఇస్తారు మీరు అంతకుముందు ముందు ఏమైనా లోన్ తీసుకుని ఈ బౌన్స్ చెక్ చేసిన సివిల్లో బ్యాడ్ చూపిస్తుంది ఆ సంస్థలా పెట్టదు గవర్నమెంట్ కాదు అది ప్రైవేట్ సంస్థ అన్ని బ్యాంకులకి హెల్ప్ చేసేటట్టుగా వీటికి లోన్ ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది అందరి బండారాలు అందరు తెలిసిపోతుంది ఓకే ఆ విధంగా ఒకటి ఒకటి సాఫ్ట్వేర్ తయారు చేసి మొత్తానికి ప్రపంచంలో ఉన్న మన అన్ని అకౌంట్లు నీ వాళ్ళు చేస్తున్నారు నీకు లోన్ రాదు బికాస్ సివిల్ మార్క్స్ బాలేవు నువ్వు బాగా కట్టలేదు అంతకుముందు రెండు మూడు సార్లు బౌన్స్ అయిపోయింది రెండు సార్లు ఎగ్గొట్టావు ఈ లోన్ ఎగ్గొట్టావు అని చెప్పేసి తర్వాత తెలుస్తుంది మనకి నీకు ప్రశ్నలో రాదు అలాగా నేను ఎందుకు చెప్తాను ఈ పాయింట్ మన మన ఛానల్లో కర్మ కూడా ఉండాలి స్కోరింగ్ కర్మ కర్మ ఇప్పుడు ఈ అమ్మాయి ఏడుస్తుంది అనుకోండి నీ కర్మ స్కోరింగ్లో ఇంకా ఎక్కువ నీకు మార్కులు లేవు నీకు ఈ జన్మ కానీ ఆ జన్మ కానీ మీకు అదేందా ఆ సివిల్ స్కోర్ లాగా కర్మ స్కోర్ ఒకటి ఉంటే బాగుంటుందని నా సజిషన్ ఓకే ఆ విధంగా ఒకటి ఒకటి సాఫ్ట్వేర్ తయారు చేసి మొత్తానికి ప్రపంచంలో ఉన్న మన అన్ని అకౌంట్లు నేను వాళ్ళు చేస్తున్నారు నీకు లోన్ రాదు బికాస్ నీ సిబిల్ మార్క్స్ బాగలేవు నువ్వు బాగా కట్టలేదు అంతకుముందు రెండు సార్లు బౌన్స్ అయిపోయింది రెండు సార్లు ఎగ్గొట్టావు ఈ లోన్ ఎగ్గొట్టావు అని చెప్పేసి తర్వాత తెలుస్తుంది మనకి నీకు ఫ్రెష్ లోన్ రాదు అలాగా నేను ఇది చెప్తాను మీకు అదే ఆ సిబిల్ స్కోర్ లాగా కర్మా స్కోర్ ఒకటి ఉంటే బాగుంటుందని నా సజెషన్ ఓకే సార్ థ్యాంక్ యూ